విద్యా సంవత్సరంలో ప్రైవేట్ డైట్ కాలేజీలో టీటీసీ 20% మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొంది ఉపాధ్యాయ శిక్షణ పొందిన విద్యార్థులకు ఎంట్రన్స్ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు జీవో 30 రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే చింతలపూడి పట్టణంలో ఉన్న మదర్ కాలేజీ హాయగ్రీవ కాలేజీలో శిక్షణ పొందిన సుమారు 100 మంది విద్యార్థులు ఉండగా వారంతా నిరుపేద కుటుంబ విద్యార్థులని 2 సంవత్సరాల శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి ఆదుకోవాలని చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుమూడి థామస్ డిమాండ్ చేశారు. మేనేజ్మెంట్ కోటాలు అందరికీ నమస్కారం. ఈరోజు 2018-20 సంవత్సరంలో 20% మేనేజ్మెంట్ కోటాలో డైట్ ప్రైవేట్ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థుల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 188 ప్రైవేటు డైట్ కళాశాలలో 20% కోటాలో మేనేజ్మెంట్ కోటాలో వేలాది మంది విద్యార్థులు 2018-20 సంవత్సరంలో 2 సంవత్సరాల శిక్షణ పూర్తి చేసుకుని పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే చింతలపూడి నియోజకవర్గంలో 2 ప్రైవేటు డైట్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో మొదటిది మదర్ కాలేజీ, రెండవది హాయగ్రీవ కాలేజీ. ఈ 2 కాలేజీల్లో సుమారు 100 మంది విద్యార్థులు 18-20 సంవత్సరంలో శిక్షణ పూర్తి చేస్తున్నారు. 18వ సంవత్సరంలో శిక్షణ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు గత ప్రభుత్వాలు జీవో నంబర్ 30 ద్వారా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుత పాలకులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జీవో నంబర్ 30 రద్దు చేయడం ద్వారా ఆయా యాజమాన్య కోటాల్లో ప్రైవేట్ డైట్ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆశలు అడియాశలు అడిపోయి ప్రస్తుత పాలకులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి